రాష్ట్రంలో కాంగ్రెస్ సరైన ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఓటమిని సమీక్షించుకుని పార్లమెంటు ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ను ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించలేదని, చాలా చోట్ల స్వల్ప తేడాతో ఓటమి చెందామని గుర్తు చేశారు. ప్రజలు తప్పు చేశారనడం సరైంది కాదని, పార్టీ నాయకులు అలా మాట్లాడకూడదని హితవు పలికారు. రెండుసార్లు బీఆర్ఎస్ ను గెలిపించింది కూడా మన ప్రజలేనని తేల్చెప్పారు. ఈ మేరకు భువనగిరి ఎంపీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో గులాబీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగానే భువనగిరి ఎంపీ నియోజకవర్గ సన్నాహక సమావేశం తెలంగాణ భవన్లో జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మీటింగ్లో పాల్గొని గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తమను ఓడించి తెలంగాణ ప్రజలు తప్పు చేశారని కొంతమంది బీఆర్ఎస్ నేతలు అక్కడక్కడా మాట్లాడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందన్న కేటీఆర్, అట్లా ప్రజలను తప్పుబట్టడం సరైంది కాదని పార్టీ శ్రేణులకు ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి మొదలుకుంటే గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టింది కూడా మన తెలంగాణ ప్రజలేనని మరవకూడదని హితవు పలికారు. బీఆర్ఎస్ ను ఈ ఎన్నికల్లో ప్రజలు నిర్బంధంగా తిరస్కరించలేదని, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు ఫలితాల్లో భిన్నత్వాన్ని చూపించారు అని గుర్తుకు చేశారు. ఎందుకిట్లా జరిగిందో విశ్లేషించుకుందామన్న కేటీఆర్, కొంతమంది చేయి గుర్తుకు వేసిన పెద్ద మనుషులు కేసీఆర్ ముఖ్యమంత్రి ఎందుకు కాలేదని అడుగుతున్న విషయం ఆలోచింపజేసిందన్నారు. ఖచ్చితంగా గెలుస్తామనుకున్న జిల్లాలో విభిన్న ఫలితాలు రావడం నిరాశపరిచిందన్నారు కేటీఆర్. 119 సీట్లలో 39లో విజయం అంటే 3వ వంతు గెలిచామని గుర్తుకు చేశారు. మిగతా 14 స్థానాల్లో కేవలం 100లో 1000లో ఓడామని, అవి కూడా గెలిచి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని స్పష్టం చేశారు. గత 10 పార్లమెంటరీ రివ్యూల్లో బీఆర్ఎస్ ఓడిపోయడానికి ప్రధానంగా పలు కారణాలు పార్టీ గుర్తించింది. పరిపాలన మీద దృష్టి పెట్టి పార్టీని పట్టించుకోలేదన్నారు కేటీఆర్. పార్టీలో సంస్థాగత నిర్మాణం సరిగ్గా జరగలేదన్న ఆయన, ఇక నుంచి అందరికీ సముచిత ప్రాధాన్యం ఇస్తామన్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కేంద్రంగా పార్టీని నడపడం సరికాదని స్పష్టం చేశారు. రేషన్ కార్డులు 6 లక్షలకు పైగా ఇచ్చినా జనంలోకి తీసుకెళ్లలేకపోయామన్నారు. కొత్త పెన్షన్లు ప్రతి నియోజకవర్గంలో 15,000 వరకు ఇచ్చామన్నారు. దాన్ని జనంలోకి తీసుకుపోలేదని, 100లో ఒకరికి రాకుంటే అదే నెగిటివ్ గా ప్రచారమైందన్నారు. వీటితో పాటు ఇంకా కొన్ని కారణాలున్నాయని కేటీఆర్ తెలిపారు. కాగా అమలు చేసిన పథకాల ద్వారా భవిష్యత్తులో తలెత్తబోయే ప్రజల్లో వ్యతిరేక ప్రభావాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోవడం వల్ల ఇటువంటి ఫలితాలు వచ్చినట్టుగా తమ విశ్లేషణలో తేలిందని వివరించారు. రోజువారీగా జరుగుతున్న సమీక్షలో వెల్లడవుతున్న అభిప్రాయాలను ఏ రోజుకా రోజు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కు నివేదిస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు. కొత్త ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిద్దామనే సదుద్దేశంతో ఉన్న తమను కాంగ్రెస్ సర్కార్ రెచ్చగొడుతుందని కేటీఆర్ మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగం ద్వారా ఉద్దేశపూర్వకంగా తమను హస్తం పార్టీ కవ్వించిందన్నారు. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో మనం కూడా గట్టిగా సమాధానం చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. అందులో భాగంగానే తాము కాంగ్రెస్ చేస్తున్న దారుణమైన ఆరోపణలు తిప్పికొట్టాల్సి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి కొన్నేళ్ల పాటు సమయమిచ్చి సంయమనం పాటించాలని అధినేత కేసీఆర్ తమకు సూచించారని గుర్తుకు చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి అందుకు విరుద్ధంగా సాగుతుందని కేటీఆర్ దుయ్యబట్టారు. కొత్త ప్రభుత్వం కుదురుకునేందుకు ప్రయత్నం చేయడం మానేసి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ను రెచ్చగొట్టేందుకు కాలం ఎల్లదీయాలని ఎత్తుగడ వేసిందని కేటీఆర్ మండిపడ్డారు. గెలుస్తామనే విశ్వాసం లేని స్థితిలో అధికారం కోసం అరులు చాచి అలవి కాని హామీలిచ్చిందని దుయ్యబట్టారు. హామీలను అమలు చేయలేక చేతులెత్తేసే క్రమంలో శ్వేతపత్రాల పేరుతో ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ నాటకాలాడుతుందని విమర్శించారు. హస్తం నాటకాలను ప్రజలు గమనిస్తున్నారు అని కేటీఆర్ స్పష్టం చేశారు.
కేసీఆర్ తయారు చేసిన జగదీష్ రెడ్డి తదితరులు తమలాంటి కార్యకర్తలే అసెంబ్లీలో ధీటుగా స్పందిస్తే త్వరలో స్వయంగా కేసీఆరే అసెంబ్లీకి వస్తే పరిస్థితి ఎట్లా ఉంటుందో ఊహించలేరని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా గులాబీ కార్యకర్తలు నేతల నుంచి చప్పట్ల రూపంలో భారీ ప్రతిస్పందన వచ్చింది. కాంగ్రెస్ ఇచ్చింది 6 గ్యారంటీలు కాదని, ఎస్సీ బీసీ మహిళా తదితర డిక్లరేషన్లతో కలిపి అవి సరిగ్గా 420 ఉన్నాయని కేటీఆర్ పునరుద్ఘటించారు. నిరుద్యోగ భృతి, పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా వంటి హామీలపై ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ నాలుక మడతేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు పడక, కరెంటు కోతలతో ఇప్పటికే గ్రామాల్లో ప్రజలు ఎదురుచూపులతో అసహనంగా ఉన్నారని తెలిపారు. సరి అయిన సంఖ్యలో బస్సులు లేక మహిళలు, మహిళా ప్యాసింజర్లు లేక ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. తక్షణమే ఆ ఇరు వర్గాల సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేనట్లయితే ప్రజల్లో అసంతృప్తి ప్రబలడం ఖాయమన్నారు కేటీఆర్. తామెన్నడూ వాగ్దానాలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేయలేదన్నారు కేటీఆర్. ఎన్నికల ప్రచారంలో స్వయంగా రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ, పెన్షన్ల పెంపుపై రేపే వేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. డిసెంబర్ 9 నాడు అమలు చేస్తామని ఇచ్చిన హామీలనే అమలు చేయమని తాము గుర్తు చేస్తున్నామని స్పష్టం చేశారు. అతని మీద యాసంగి, వరి నాటుకు ఎదురు చూస్తున్న లక్షలాది మంది రాష్ట్ర రైతాంగాన్ని కాదని, ఇతర వర్గాలకు ప్రాధాన్యతనిచ్చి రైతు బంధును ఆపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్ సర్కార్ రైతు వ్యతిరేక ధోరణికి నిదర్శనమని తేల్చి చెప్పారు. ఇటువంటి ప్రజా వ్యతిరేక వైఖరులను ఎప్పటికప్పుడు ఎండగడుతూ నిలదీయాలని నేతలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఓటమి బీఆర్ఎస్ కు కొత్తేం కాదని, అది స్పీడ్ బ్రేకర్ లాంటిదేనని కేటీఆర్ స్పష్టం చేశారు. 10 పాటు విరామం ఎరగక పనిచేసిన కారు మరింత స్పీడ్గా పనిచేసేందుకు సర్వీసింగ్ పోయిందే తప్ప షెడ్యూల్లోకి పోలేదని చమత్కరించారు. తద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేయడం ద్వారా ఆ తర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు సత్తా చాటాలి అని కేటీఆర్ పిలుపునిచ్చారు. అటు బీఆర్ఎస్ ఎన్నటికీ బీజేపీకి బి టీం కాదన్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీతో ఎప్పుడూ తమ పార్టీకి ఎలాంటి పొత్తు లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కావాలనే బీఆర్ఎస్ పై తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఇక ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయ్యాయని కేటీఆర్ ఫైర్ అయ్యారు. అమిత్ షాను రేవంత్ రెడ్డి కలవగానే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పద్ధతి మారిందని పేర్కొన్నారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోటోకాల్ ఉల్లంఘనలు సీరియస్ గా తీసుకుంటున్నాయన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ నేతలపై తప్పుడు కేసులను ప్రజా మద్దతుతో ఎదుర్కొంటున్నామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.